బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో చాలా మంది మనీ అట్రాక్షన్ కి సంబంధించిందే ఎక్కువగా ఏ వీడియోస్ అయితే మనం కనెక్ట్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నామో, సో డెఫినెట్గా అవి సక్సెస్ అయ్యి అండ్ ఈరోజు మేము యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి అవకాశం దొరికిందని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. స్టిల్ కొంతమందికి యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎక్కువగా లైవ్లో అటువంటి ఏమైనా చూపించడానికి అవకాశం ఉంటుందా, అటువంటి అవకాశం అద్భుతం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా చాలామంది అడిగారు. సో ఈ వీడియోలలో అటువంటిది ఏమైనా చెప్తారా? ఎస్, ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు మనం శ్రీరాముకి సంబంధించి రెండు వీడియోస్ చేసామండి. సో ఇప్పుడు థర్డ్ ముచ్చటగా మూడో వీడియో చేయబోతున్నాం. సో ఏంటి అంటే, నిన్న మనం చెప్పానండి, చాలా నిన్న వీడియోస్ చెప్పాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మీరు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను. ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను. అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఎన్రోల్ చేసుకుని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి పావుతుకు 12కి, రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. అవునా? మామూలుగా కాదు అంటే, చాలామంది నిజంగా అంటే ఎఫర్మేషన్ చేసిన అరగంటలోనే రిజల్ట్స్ ఎవరికైనా వస్తాయండి? రావు జనరల్గా. ఎందుకంటే కొంతమంది నెల నెల చేస్తున్నారు, ఎఫర్మేషన్స్ రావట్లే. నేను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రిజల్ట్ తీసుకొచ్చాను. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎఫర్మేషన్ ఇన్ టైంలో. శ్రీరామి యొక్క పవర్ చూద్దాం. సో ఈరోజు మీ అందరికీ కూడా నా తరపు నుంచి అండి మరి ఇంకొకసారి శ్రీరామి శుభాకాంక్షలు ఈ వీడియో చూసిన అందరికీ కూడా. సో నా తరపున కూడా సార్ అందరికీ శ్రీరామి శుభాకాంక్షలు. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ ఏంటండి, ఏంటి స్పెషల్ అంటే, నిన్న మనం మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఒక మహా అద్భుతం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరి కళ్ళు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రాముడి మీద ఉన్నాయి. ఇంకా ఏంటంటే, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి శ్రీరామ నవమి అనేది. ఎందుకంటే జీవితంలో ఎన్ని బర్త్డేలు చేసుకున్నా ఫస్ట్ బర్త్డే వెరీ స్పెషల్. ఎందుకంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, అందరినీ పిలుస్తాం, చాలా ఎన్నో హోప్స్తో చేస్తాం అన్నమాట. సో ఇప్పటి వరకు అయోధ్యలో శ్రీరాముడికి చాలా మనకి అయితే మొట్టమొదటి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేచర్ కూడా సపోర్ట్ చేసింది. డైరెక్ట్గా సూర్య తిలకమే, అంటే సూర్యుడే డైరెక్ట్గా తిలకాన్ని దిద్దాడు. అంటే అత్యంత శక్తివంతుడు, అత్యంత ప్రభావవంతుడు. అంటే ఈ భూమికే, ఈ భూమి మీద తెల్లవారు లావగానే, అంటే చీకటి నుంచి చీకటికి చీకటిలో ఉన్న మన జీవితాలకు వెలుగు ప్రసాదించిన డైరెక్ట్గా సూర్యుడే 12 గంటలకు సూర్య తిలకం దిద్దిన మహా గొప్పవాళ్ళు, మహాపురుషులు. సో రామచంద్రమూర్తి ఈరోజు ఆ పవర్ ఏంటి తెలుసుకుందామండి. అయితే ఈరోజు జరిగిన సూర్య తిలకం ఏంటంటే ఒక అద్భుతం, మహా అద్భుతం. ఎందుకు అద్భుతం అని అంటే, సైంటిస్టులు కూడా ఎంతో రీసెర్చ్ చేసి, అంటే ఈ ఏదైతే తిలకం ఉందండి, విచిత్రం ఏంటంటే ఇంకొక 19 సంవత్సరాల వరకు ఈ తిలకం అతని మీద పడేలాగా సైంటిస్టులు పెట్టారండి. అంటే 19 సంవత్సరాల పాటు ఇదే అద్భుతం మళ్ళీ మనం చూస్తుంటాం ఎవ్రీ ఇయర్. చూడండి, ఇంకొక 19 ఇయర్స్ వరకు గర్భగుడిలో ఉన్న శ్రీరామచంద్రుడు అలా పడుతూనే ఉంటుందండి తిలకం. అంటే సూర్యుడే డైరెక్ట్గా తిలకం దిద్దుతాడు అనమాట. జనరల్గా తిలకం ఎప్పుడు దిద్దాం మనం యుద్ధంకి వెళ్ళేటప్పుడు, అంటే విజయానికి ప్రతీకగా దిద్దాం. అలాంటిది సూర్యుడే దిద్దాడంటే ఎంత గొప్పదండి. జనరల్గా మార్నింగ్ లేకుండా సూర్య నమస్కారాలు చేస్తాం, అంటే సూర్యుడే వచ్చి నమస్కారం చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తికి. ఇక్కడ మీరు తీసుకుంటే అండి, ఈరోజు జరిగిన మహా అద్భుతం ఏంటంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చి డైరెక్ట్, అది కూడా చూడండి ఎక్కడ పడిందంటే, ఇంకెక్కడ పడచ్చు కదా, తలమే పడచ్చు కదా, కానీ ఇక్కడ ఎందుకు పడిందంటే మనకి డైరెక్ట్గా థర్డ్ ఐ చక్ర అండి. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి, నేచర్ కూడా, అంటే ఎప్పుడైతే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠం చేసిన తర్వాత నేచర్ కూడా వచ్చి ఎప్పుడైతే మనకు సపోర్ట్ చేస్తుందో, ఇంకా ఇప్పుడు ఆ విగ్రహానికి ఏమైందంటే ఇంకా శక్తి పెరిగింది, పవర్ పెరిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే యూనివర్స్తో మీరు ఇంకా కనెక్ట్ అవుతారో, యూనివర్స్లో ఉన్న పంచభూతాలతో మీరు కనెక్ట్ అవుతారో, ఆటోమేటిక్గా మన యొక్క పవర్ అనేది ఇంకా పెరుగుతుందండి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, యుద్ధం శ్రీరాముడు కూడా ఒకప్పుడు యుద్ధం చేసినప్పుడు బాణం వదిలేటప్పుడు కూడా దాన్ని నమస్కరించుకుని కృతజ్ఞత చెప్పేప్పుడు వదిలేవారు అనమాట. అంటే ఎప్పుడైతే మీరు నమస్కరించుకుని కృతజ్ఞత చెప్తారో దాని యొక్క పవర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అది కూడా ఇక్కడ పెట్టి తెలకండి. ఎంత ఈరోజు అందరూ కూడా లైవ్లో చూసారో, చాలా అద్భుతంగా ఉందండి. మామూలుగా కాదు, అసలు కింద కామెంట్స్ అయితే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటుంటే నిజంగా అబ్బా ఏంటి అసలు అని అనిపించింది. అయితే ఈ టైంలో మెరిసిపోతున్న బాలరాముడిని విగ్రహం చూసి చాలామంది, అంటే తిలకం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడే చెక్కడం వల్ల ఏంటంటే థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది. నేను 9 డేస్ క్లాసెస్లో కూడా ఏం చేస్తానంటే, ఎప్పుడైతే ఒక హిప్నటైజ్ చేసి థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏవుద్దంటే, మనకు ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏదో మనకు జరగబోతుందని ముందే తెలిసిపోతుందండి. జరగబోతుంది అని ఎప్పుడు తెలిసింది అని అంటే, కొంతమంది దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా ఋషులు మహర్షుల దగ్గరికి వెళ్ళి మా స్వామి స్వామి అనుకునే అతను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని అలాగా, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కళ్ళు ఇలా పెడతారండి, అందుకనే వాళ్ళ థర్డ్ ఐ చక్రాలు కనిపిస్తే తెలిసిపోతుంది అన్నమాట అవతల గురించి. అంటే ఈ 9 డేస్ క్లాసెస్లో నేను చేసేది అదే.
సో స్పిరిచువల్ అవేకనింగ్ చేస్తానండి. స్పిరిచువల్ మీలో ఉన్న అంటే అన్లాక్ ద జీనియస్ని అన్లాక్ చేస్తాను. స్పిరిచువల్ అవేకనింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ అండి. అందుకే ఎప్పుడు కూడా మహర్షులు ఋషులు ఏంటంటే అవతల లైఫ్లో థర్డ్ ఏ చక్రత చూసేసి కొంతమందికి ఎలా చూస్తే చాలు థర్డ్ ఏ చక్ర కూడా యాక్టివేట్ అయిపోతుంది. అయితే ఈరోజు అండి నేను ఒక మీకు మిరాకిల్ చూపించబోతుంది. ఇందాక స్టార్టింగ్ చెప్పాను అద్భుతం మహా అద్భుతం, ఆ టైం గురించి నేను కూడా చెప్పాను. చాలామంది ఏదో లైఫ్ తీసుకున్నారు కానీ జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అద్భుతాలు జరిగిన తర్వాత తెలిసింది మహా అద్భుతం అని చెప్పేసి. అయితే ఈ టైం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళకి ఎఫర్మేషన్ ఇచ్చిన సుల్తానా బేగం అని చెప్పి చూడండి, 9th batch అండి, 9th batch గ్రూప్ లో నేను ఆల్రెడీ చెప్పాను ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఎఫర్మేషన్ ఇస్తాను, పవర్ఫుల్ ఎఫర్మేషన్ అని. సో ఆవిడ నాకు ఫోన్ చేసి, సార్ ఎన్నో రోజులు పెట్టి ఎఫర్మేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరే చదవండి చదువు సార్ ఈ రోజు శ్రీరామ నవమికి ఎఫర్మేషన్ చెప్పారు కదా, అది యాక్చువల్ గా నేను జస్ట్ చేశాను, సారీ ఏం చెప్పడానికి అనేది అర్థం కావడం లేదు, నాకు స్టక్ అయిపోయిందన్న అమౌంట్ ఈ రోజు నాకు వచ్చింది, ఆ అమౌంట్ ఇంకా రాదనుకున్నాను. అసలు రాదే అనుకున్నా చూడండి, ఈ రోజు చేసిన అఫర్మేషన్ వల్ల నాకు అమౌంట్ వచ్చింది, బా సూపర్ ఫస్ట్ డే నాకు రిజల్ట్ వచ్చింది చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను జస్ట్ అండ్ ఇంకా ఫస్ట్ డేనే రిజల్ట్స్ తీసుకొచ్చాను. ఎందుకంటే నేను అందుకు చెప్తున్నాను మీ 9 డేస్ క్లాసెస్ కి ఎన్రోల్ అవ్వండి, సార్ నిజంగా అద్భుతాలు జరుగుతాయా అని మీకు అనిపిస్తే కొన్ని రిజల్ట్స్ చూసి నమ్మేయాలి. డోట్ సో ఇంకొకటి అండి, అది కూడా శ్రీరామనవమి రోజు, అది కూడా సార్ పర్ఫెక్ట్ టైమింగ్ అండి, పర్ఫెక్ట్ టైమింగ్ సార్. ఎప్పుడైతే ఆ తిలకం పడేటువంటి టైంలో మీరు అఫర్మేషన్స్ ఇచ్చారో నేచర్ కూడా సపోర్ట్ చేసి ఎవరైతే దాన్ని నమ్మారో వాళ్ళకి రిజల్ట్స్ చూసారో. ఎందుకంటే ఆ టైంలో అండి సృష్టి మొత్తం యాక్టివేట్ అవుతుంది, అలర్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను 12 గంటలకు అఫర్మేషన్ చేయమన్నానండి. ఎందుకంటే సార్ 12 గంటలకు అఫర్మేషన్ సూర్య ఆ టైంలో పర్ఫెక్ట్ టైం, ఆ టైంలో ఇచ్చాను, ఆల్రెడీ చేశారు. అయితే 9th batch పాటు 8th batch వాళ్ళు కూడా చేశారండి. 12 గంటలకు వాళ్ళు ఎఫర్మేషన్ రాస్తే ఇక్కడ చూడండి ప్రభావతి మేడం చేస్తే 12:35 నేను టైం కూడా రౌండప్ చేసి పెట్టానండి. 12:35 అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆవిడికి రావాల్సిన డబ్బు వచ్చేసిందండి. అసలు మీరే చదవండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అన్వర్ సార్. నిజంగా ఈరోజు చాలా పవర్ఫుల్ డే సార్, మీరు చెప్పింది 1000% కరెక్ట్ సార్. ఈరోజు నా స్టక్డ్ మనీ రిసీవ్డ్, ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. 12కి మేనిఫెస్టేటింగ్ రాశాను, ఇది గొప్ప మిరాకిల్ నాకు ఈ ఇయర్ శ్రీరామనవమికి. ఎస్, ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఎస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు 9th batch. 9th batch వెరీ స్పెషల్ బ్యాచ్ అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 మంది సార్ రాబోతున్నారు. ఈసారి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్, ఎందుకంటే 9 అనేది ఒక యూనివర్సల్ నెంబర్, ఈసారి యూనివర్స్ కూడా ఈ 9th batch సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ మిరాకిల్ చేసే, ఇప్పటి వరకు జరిగిన బ్యాచ్లను ఒక లెక్క అయితే 9th batch ఇంకో లెక్క. ఎందుకంటే 9th batch ఇంకా మనకు 9 నెలల్లో ఉంది ఈ సంవత్సరానికి, ఈ 9వ batch 9 నెలల మిరాకిల్ చేయాలంటే 9th batch ఎన్రోల్ అవ్వండి సార్. అయితే అవుతుంది అంటే ఇదే రిజల్ట్స్. ఎస్ అండ్ మళ్ళీ చెప్తానండి, రిజల్ట్స్ శ్రీరామనవమి బ్లెస్సింగ్స్ కూడా అండి, జై శ్రీరామ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, జై శ్రీరామ్. అవునండి నిజంగా, ఎందుకంటే చాలా మంది గ్రూప్ లో రాస్తుంటుంటే ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చిందండి సార్ ఇంకొక మిరాకిల్ జరిగిందని. సో అది రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అవునా, చాలా మిరాకిల్. నాకైతే ఆశ్చర్యం ఏంటంటే 12 గంటలకు రాస్తే 12:35 సార్ వాటే మిరాకిల్ సార్ అనేసి అంటున్నారు. సో ఇంకా మీకు అబ్జర్వ్ జరుగుతాయని డౌట్ ఉంటే రిజల్ట్స్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డౌట్ డౌట్. సో 9th batch మిస్ అవ్వకండి. అయితే శ్రీరాముడు తిలకం ఇక్కడ ఏంటంటే ఎలా సాధ్యమైంది, అసలు ఎలా పడింది అని అంటే దీని గురించి అండి మొత్తం శాస్త్రవేత్తలు అక్కడ ఉన్న పండితులు అందరూ కూడా రీసెర్చ్ చేస్తే ఎలా పడిందని మొత్తం వాళ్ళు ఆ విధంగా ఫోకస్ పెట్టారండి. ఇంతకుముందు నేను కొన్ని వీడియోలో చెప్పాను అంటే మామూలుగా అయితే పేపర్ కాలదు, ఒక ఎండిటాక్ కాలదు, అదే ఎప్పుడైతే ఒక లెన్స్ పెట్టి మనం భూతార్థం పెట్టి పెడతామంటే పవర్ ఆఫ్ ఫోకస్. జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డబ్బు సంపాదించాలని సక్సెస్ అవ్వాలన్నా యూ డోంట్ నీడ్ మోర్ టైం, యూ నీడ్ మోర్ ఫోకస్. ఎస్, చాలామంది అనుకుంటారు ఎక్కువ టైం పెడితే సక్సెస్ అవుతాం, కాదు, యూ నీడ్ మోర్ ఫోకస్ గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే ఫోకస్ ఫోకస్ ఫోకస్, ద వెరీ ఫోకస్ ఇట్ ఎక్స్పాండ్స్, ఎనర్జీ ఎక్స్పెండ్ అవుతుందని చెప్తుందండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫోకస్ అంతా సూర్యుడు తిలకం, అంటే సూర్యుడు కూడా ఎక్కడ ఫోకస్, డైరెక్ట్గా తిలకం మీద. అంటే చూడండి ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఈ రోజు నుంచి ఇంకా ఆ విగ్రహానికి ఇంకా ఎనర్జీ వస్తుందండి. అవునండి బాగా. సో ఈ విధంగా శాస్త్రవేత్తలు కూడా ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే 19 ఇయర్స్ పాటు ఆ పరికరం పనిచేస్తుందటండి, నెక్స్ట్ 19 ఇయర్స్ పాటు ఇదే విధంగా డైరెక్ట్గా సూర్యుడు నేచర్ కనెక్ట్ అవుతూ ఉంటుంది బాగా అండి. ఎందుకంటే ఈరోజు మనకి సూర్యుడు అనేది ఎందుకంటే తెల్లవారులాగానే అందరూ సూర్య నమస్కారం చేస్తారు,
అలాంటి డైరెక్ట్గా నేచురే వచ్చి అక్కడ పడేలాగా, అంటే గర్భగుడిలో పడేది ఎంత అద్భుతంగా. హ్యాట్స్ ఆఫ్ టు సైంటిస్ట్ అండి అందరికీ కూడా. సో మనందరం కూడా భారతదేశం సైంటిఫికల్లీ ప్రూవ్డ్ సార్, అది బాగా యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే నేచర్ తోటి. అంటే ఆ సూర్య భగవానుడు ఎప్పుడైతే మన మీద ఆ కిరణాలని ప్రసరింపజేస్తారో అప్పుడు మాత్రమే కొన్ని కొన్ని యాక్టివేట్ అవుతాయి. కొన్ని మనం వేసినటువంటి సీడ్ బయటకు వచ్చి, అంటే మనం ఎప్పుడైతే వాటర్ పోసి దాన్ని నర్చరింగ్ చేస్తూ ఉంటామో, ఒకటేసారి సూర్యకిరణాలు పడినప్పుడు అద్భుతం జరిగి ఎలా ఎలా మొలకగా అయితే మహావృక్షంలో అవుతూ ఉంటుందో, నేచర్ కనెక్టివిటీ ఎలానే తెలుస్తుంది. ఈరోజు అది జరిగింది కాబట్టే ఈ టైంలో, అంటే మీరు ఇందాక చెప్పినటువంటి 12 o'clock టైంలో అది జరిగింది కాబట్టే ఇవాళ ఇంత గొప్పగా దేశం మొత్తం దీన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఖండాలు దేశాలు దాటి కూడా ప్రపంచం అంతా కూడా అవును నేచర్ థర్డ్ ఐ కనెక్ట్ అయ్యేలాగా సూర్యతిలకం జరిగింది అని అంటే. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మహా అద్భుతం ఏంటంటే ఇది చూడడం కూడా ఒక వరం. అవును, చాలా మంది చూడాలనుకుని మిస్ అయిపోయారు. చాలా మందికి తెలియదు నేచర్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే అతి గొప్ప రహస్యం ఇది. ఇది ఒక సంకల్పం అండి, సంకల్పం. ఎందుకంటే అయోధ్య కట్టడానికి ఎంతో మంది సంకల్పం చేసుకుని సో కట్టారు. అండ్ ఇప్పుడు చూడండి, ఎందుకంటే మీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నో డెవలప్మెంట్ మేము సంకల్పం అనుకుంటున్నాం జరగట్లేదు, కానీ జరుగుతుందండి. జరిగిన తర్వాత మామూలుగా ఇలాంటి అబ్దాలు జరుగుతాయి. ఎస్. సో ఈ విధంగా శాస్త్రవేత్త హ్యాట్స్ ఆఫ్ టు మనందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. ఎందుకంటే మనం అంతా కూడా అంటే ఎన్నో మతాలు కలిపి మనం ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ జనరల్గా వేరే కంట్రీస్లో ఒకే పండగ ఉంటుంది, భారతదేశంలో రకరకాల పండుగలు అండి అన్ని, అంటే ఎవ్రీడే సెలబ్రేషన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని 9th batch వచ్చిన తర్వాత డబ్బు మామూలుగా రాదు, ఎందుకంటే డబ్బు ఉంటే ప్రతిరోజు పండగేనండి. నేను బాగా April 25th నుంచి స్టార్ట్ అవుతుంది 9th batch. 1000 members తోటి ఆ బ్యాచ్ని స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్గా చేస్తూ ఉన్నారు. సో అన్వర్ గారి క్లాస్కి మీరు 25th జరిగేటువంటి April 25th జరిగేటువంటి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. చాలామంది అడుగుతున్నారండి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి. మీకు కింద కనిపిస్తున్న ఏదైతే నా నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా నా క్లయింట్స్ 17 countries ఉన్నారండి, 17 countries అయితే ఇంకా ఈసారి ఇంకొక అద్భుతం, మహా అద్భుతం జరగబోతుంది. ఏంటంటే ఇంకా ఎక్కువ కంట్రీస్ రాబోతున్నారు. సో నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీ నెట్వర్క్ కూడా పెరుగుతుందండి, పరిచయాలు చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. సో ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే అక్కడ పడిందో చక్ర యాక్టివేషన్ జరుగుతుంది అప్పుడే. ఇంకా సూర్యతిలక 3rd day అంటే ఒకసారి అక్కడ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే అది 3rd direct థర్డే. మనకు మొత్తం 7 chakras ఉంటాయండి, 7 chakras ఇక్కడే ఎందుకు పడాలి అని అంటే ఇంకా ఆ విగ్రహానికి ఎనర్జీ వస్తుంది. ఆ విగ్రహం దగ్గర ఎవరైనా మనం ఈరోజు మంత్ర జనరల్గా మంత్రాలు చదువుతారండి, ఇప్పుడు ఎప్పుడైతే 3rd day ఆగ్నేయ చక్ర యాక్టివేట్ అవుతుందో ఎనర్జీ సెంటర్ అనేది ఇంకా ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. ఎప్పుడైతే మన లైఫ్లో ఎనర్జీ సెంటర్ ఎప్పుడైతే అవుతుందో నెగిటివ్ ఎనర్జీ మొత్తం హీల్ అయిపోతుందండి. నేను క్లాస్లో చేయించేది అదే, జనరల్గా మీకు చక్రస్ యాక్టివేషన్ చేయించాలి కూడా నేను చెప్తానండి. అయితే ఫైనల్గా 3rd chakra కానీ ఒకసారి యాక్టివేట్ అయితే మనకి విజన్, విజన్ పవర్ పెరుగుతుంది. అంటే మీ యొక్క విజన్, చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం అంటే కన్ఫ్యూజన్ ఉంటారు. 3rd chakra యాక్టివేట్ అవ్వలేదంటే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ స్టేట్కి వస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, క్లారిటీ ఈస్ మోర్ పవర్. ఎప్పుడైతే లైఫ్లో క్లారిటీ ఉంటామో అప్పుడు దూసుకెళ్ళిపోతామండి. నేను మళ్ళీ చెప్తున్నాను సర్దుకుపోవడం కాదు, లైఫ్లో దూసుకెళ్ళిపోవాలి. సో అలాంటి దానికి మనం 3rd chakra యాక్టివేట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఏంటంటే ఎందుకు అసలు తిలక, నేను తిలకం మీద ఈ తిలకం మీద నుంచి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకు సూర్య తిలకం అంత పవర్ఫుల్ అయిందంటే తిలకం ఇస్ అ సింబల్ ఆఫ్ ప్రొటెక్టివ్. అంటే మీరు శ్రీరామచంద్రమూర్తి గురించి చూస్తే ఈ తిలకం ఏదైతే ఉందో, సూర్య తిలకం ఏదైతే ఉందో, ఎగ్నిస్ నెగిటివ్ ఎనర్జీ. శ్రీరామచంద్రమూర్తికి ఎందుకు తిలకం దిద్దారంటే మొత్తం అయిన తర్వాత తిలకం దిద్దారు ఎందుకని అడిగితే అంటే సూర్య తిలకం. ఎస్. అయితే చూస్తే ఎందుకు తిలకం అంటే శ్రీరామచంద్రమూర్తి చాలా దివ్య తేజస్సు ఉన్న ఒక మహాపురుషుడు. అలాంటి మహాపురుషుడికి ఎక్కడ అంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందేమో అని చెప్పేసి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఈ సూర్య తిలకం అంటే నెగిటివ్ ఎనర్జీస్ని కూడా మనకి ఆపగలదు. సో మన లైఫ్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఎస్, ఇట్స్ పవర్ఫుల్ ఇదండి ప్రొటెక్ట్. నేను కూడా మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా హీల్ చేసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎందుకనంటే లైఫ్లో మనం మన లైఫ్ క్రాక్ చేయాలంటే కొన్ని బ్రేక్ చేయాలి. సో పాస్వర్డ్ క్రాక్ చేయాలంటే కొన్ని బ్రేక్ చేయాలి. ఎస్, 100%. 9 days క్లాసెస్లో మళ్ళీ గుర్తుపెట్టుకుని నెగిటివ్ థాట్స్ బాగా వస్తున్నాయి సార్, మాకు కష్టాలు బాగా చుట్టుముట్టేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని ఎలా హీల్ చేయాలని లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. నా క్లయింట్స్ అందరికి ఎందుకు డబ్బులు వస్తున్నాయంటే నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం నేను పూర్తిగా హీల్ చేస్తాను. అది ఒక పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్లో. సో ఈ విధంగానండి సూర్య తిలకం యొక్క పవర్ ఏంటంటే యాక్ట్స్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ సింబల్ గాడింగ్ ఎగ్నెస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఇంకా తీసుకుంటే అండి
దీని యొక్క సింబలిజం చూస్తే ద సూర్యతిలక రిప్రజెంట్ సన్ సింబలైజింగ్ లైట్ అండ్ ఎనర్జీ. ఈ ఈ సూర్య అంటే ఏదైతే తిలక ఉందో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా ప్రసారం అవుతుందండి. అక్కడ మనం ఫోకస్ చేసినా చూసినా కూడా మనకు కూడా కొంతమంది చూడండి బాగా దివ్య తేజస్సు ఉన్న పర్సన్స్ కళ్ళలోకి చూసినా కూడా మనకు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. కొంతమంది కళ్ళలోకి చూస్తే బాబు ఈ కళ్ళలోకి ఎందుకురా బాబు అని చూడాలనిపిస్తుంటుంది అనమాట. అంటే వచ్చేస్తుంది బాగా. సో ఇది దీని యొక్క పవర్ అండి. అంటే ఇంకా విగ్రహానికి ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి ఇంకా పవర్ఫుల్ అవుతుంది అది. సో ఇది పవర్ ఆఫ్ జనరల్గా ఏంటంటే ఈ సూర్య తిలకం గురించి ఏంటండి. అండ్ ఫైనల్గా నేను హనుమంతుడి గురించి కూడా విషయం చెప్పాలనుకున్నాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు సంకల్పం, సంకల్పం అంటే సాంస్క్రిట్ ప్రకారం సం ప్లస్ అంటే బలం, అంటే ఎప్పుడైతే మీ ఆలోచనకి బలం యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోతుంది అండి. నో వర్డ్స్ అన్వర్ గారు, గూస్ బంప్స్ అన్నట్టు. అంటే మాటలు లేవు అంతే. విత్ రిజల్ట్స్ తీసుకొచ్చాను సార్. నిన్న ఏదైతే చెప్పానో 12 గంటలకి రాయండి అని నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో ఇస్తే ఈరోజు అందరూ చాలా మేము ఎన్రోల్ చేసుకుని చాలా మంచి పని చేశాము అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రిజల్ట్ తీసుకొచ్చానండి. ఏదైనా వీడియోలో కొన్ని కొన్ని వరకే గూస్ బంప్స్ చూడగలుగుతాం కానీ ఎంటైర్ వీడియో గూస్ బంప్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మీ అందరూ కూడా మరిన్ని శ్రీరామనవముల నుంచి మళ్ళీ నెక్స్ట్ శ్రీరామలోపు మళ్ళీ మరింత అంటే భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని సర్వే జన సుఖనోభవంతు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.